పదిహేను ఇరవై ఏళ్ల కిందట వచ్చిన యమలీల సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ దాదాపు గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో చిత్రగుప్తుడి పాత్రలో బ్రహ్మానందం చేసిన హాస్యం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకైతే గుర్తుండే ఉండొచ్చు. ఆ సినిమాలో బ్రహ్మానందం అంటాడు అంటే గోడ మీద ఒక మహిళ పిడకలు వేసి వెళ్తుంది, ఆ తర్వాత బ్రహ్మానందం అటుగా వెళ్తున్న బ్రహ్మానందం అంటే పైనుంచి అంటే యమలోకం నుంచి వచ్చిన బ్రహ్మానందం భూలోకంలోకి వచ్చి ఆ గోడ మీద ఉన్న పిడకల్ని చూసి గేద గోడ మీదకి ఎక్కి పిడక ఎలా వేసింది, పేడ ఎలా వేసింది అనే ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తారు. ఇక సినిమా ఆశాంతం ఇది ఒక కామెడీ సాగుతూనే ఉంటుంది. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇటువంటి సంఘటనే. కాకపోతే ఆవు గోడ మీదకి ఎక్కి పేడేయటం కాదు, కానీ ఏకంగా గేదె ఆంబోతే ఏకంగా ఇంటి పైకి ఎక్కేసింది. సో ఒకసారి మనం దాని ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే, గత కొద్ది రోజులుగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా జోరుగా వానలు పడుతున్నాయి, రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి, ముఖ్యంగా కాలువలు నదులు అన్నీ ఉప్పొంగిపోతున్నాయి. ఇక కాలనీలు వీధులు ఇవన్నీ ఎక్కడ చూసినా కానీ చెరువుల్ని తలపిస్తున్నాయి. సో సరిగ్గా ఇట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలో గత రెండు మూడు రోజులుగా విస్తారంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకి జనాలు కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇక మోగ జీవాలైతే ఇటు వర్షాలతో పాటు ఈదురు గాలులు అలాగే చల్లటి గాలులు వీయటంతో ఇటు మోగజీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. జనరల్గా మోగజీవాలు అనేవి అంటే కూరగాయల మార్కెట్ల దగ్గర కానీ షాపుల దగ్గర కానీ ఏమన్నా అలా పడేస్తే అవి తినేసి మళ్ళీ చెట్ల కింద సేద తీరుతూ ఉంటాయి. అయితే ఈ చల్లగాలులకి ఈ వర్షానికి అవి కూడా తట్టుకోలేకపోతున్నాయి. సో సరిగ్గా ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన కూడా ఒకటి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. పాలకొల్లులోని కోర్టు సెంటర్లో ఒక ఆంబోతు అంటే ఈ ఈదురు గాలికి వర్షానికి తట్టుకోలేక ఒక ఆంబోతు ఏం చేసిందంటే అక్కడ ఒక బిల్డింగు గేటు తీసింది. గేటు తీసుండడంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అది ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఎలా కిందకి దిగాల అని దానికి ఏమీ అర్థం కాక అంటే అటు ముందుకు వెళ్ళలేక అటు వెనక్కి రాలేక ఇక అక్కడే కూర్చుండిపోయింది. ఇప్పుడు మనం మీరు ఆ వీడియోని ఒక్కసారి మన బిగ్ ఐ డ్రీమ్ స్క్రీన్ మీద ఒకసారి మీరు చూడొచ్చు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ ఆంబోతు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత దానికి ఏం చేయాలో దిక్కు తోచలేదు. అటు ముందుకి వెళ్ళలేక ఇటు వెనక్కి రాలేక అక్కడే ఉండిపోయింది. సో ఇక దాన్ని చూసిన స్థానికులు ఇదేంటి ఆంబోతు పైకి ఎలా ఎక్కింది అంటూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సో ఆంబోతును కూడా తమ ఫోన్స్లో అయితే బంధిస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న స్థానిక యానిమల్ వారియర్ కన్జర్వేటివ్ సొసైటీ వాళ్ళంతా అక్కడికి చేరుకొని ఆంబోతును కిందకి దించడానికి శత విధాలా ప్రయత్నించారు. అయితే ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైతే ఉందో ఆ ఆంబోతు దాని పక్కనే ఉన్న తలుపుల తాళాలు అవన్నీ అంటే రూమ్ల తాళాలు అవన్నీ తీసి దాన్ని ఏదో ఒక విధంగా జరిపి కిందకు దించే ప్రయత్నం అయితే చేశారు. వారు చేస్తున్న ప్రయత్నం ఒకసారి మనం ఐ డ్రీమ్ స్క్రీన్ మీద ఒకసారి మీరు చూడొచ్చు. ఆ తర్వాత దాదాపు 12 గంటల పాటు శ్రమించిన తరువాత ఆ ఆంబోతుని చిన్నగా కిందకు తీసుకొచ్చారు. చిన్నగా అంటే దాదాపు 12 గంటల పాటు ఆ ఆంబోతు అలా పైకి ఎక్కింది. అసలు ఎలా ఎక్కిందా అని చెప్పి అంటే అదొక చిన్న స్పేస్, మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కూడా ఐ డ్రీమ్ స్క్రీన్ మీద, అదొక చిన్న స్పేస్. ఆ చిన్న స్పేస్లోనే అది మెట్టు మెట్టు ఎక్కుతూ అసలు ఎలా పైకి వెళ్ళింది అని చెప్పి కూడా అక్కడ స్థానికులు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని మళ్ళీ కిందకు దించేందుకు దాదాపు 12 గంటల సమయం పట్టింది. అంటే అర్థం చేసుకోవచ్చు, అంటే జనరల్గా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము ఇటువంటి ఇప్పుడు ఆ గేదె గోడ ఎక్కి ఎలా పిడక వేసింది అనేది యమలీల సినిమాలో చూసాము. ఇప్పుడు ఏకంగా ఆంబోతే ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కింది. సో ఇక ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ ఉన్న స్థానికులంతా వాళ్ళ కెమెరాల్లో బంధించడంతో ఇవన్నీ కూడా ఈ వీడియోలన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇక మరోపక్క చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా కురుస్తున్న వానలు ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూ ఉండటంతో అటు ప్రజలే కాదు మూగజీవాలు సైతం అల్లాడుతున్నాయి. అంటే సరైన తిండి దొరక్క సరిగ్గా ఆవాసం లేక అవి కూడా నానా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా వర్షంతో పాటు చలిగాలులు ఈదురుగాలులు వీటన్నిటితో కూడా మూగజీవాలు అయితే నానా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా తినడానికి తిండి లేక అంటే మామూలు రోజుల్లో అయితే మార్కెట్ల దగ్గర లేకపోతే షాపుల దగ్గర అయిపోయిన తర్వాత వాటికి కూరగాయలు పెట్టడం ఏ ఒకటి అంటే తిండి పదార్థాలు పెట్టడం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ వర్షాలకి సరిగ్గా వాటికి తిండి దొరక్క ఆవాసం కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లోనే అది చలికి వర్షానికి తట్టుకోలేకే అక్కడ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కిందని చెప్పి కూడా స్థానికులు అయితే అంటున్నారు. బట్ మొత్తానికైతే ఈ విషయం అయితే ఈ ఘటన అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అయితే వైరల్ అవుతుంది. దీనిపైన ఇప్పటికే రకరకాలుగా ఫన్నీగా కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.